తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరనుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వంటి మేధావులు చేసిన కృషి ఫలించింది. ఆయన కేసీఆర్ను ఓడించాల్సిందే అంటూ ప్రతి సమావేశంలో చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే 2023 ఎన్నికల్లో టీజేఎస్ పోటీకి దూరంగా ఉండడమే కాకుండా కాంగ్రెస్ కు పూర్తి మద్దతు కూడా ప్రకటించింది. దీంతో ఇప్పుడు కోదండరాంకు కాంగ్రెస్ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇచ్చే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రొఫెసర్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న కోదండరాం సేవలను వినియోగించుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. అదే సమయంలో హోదాతో పాటుగా కీలక బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించారు. 2009 తెలంగాణ ప్రకటన ఉద్యమ సమయంలో కోదండరాం ప్రధాన భూమిక పోషించారు. ఇక తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు. కోదండరాం నిర్ణయించిన ఉద్యమ కార్యాచరణలో కేసీఆర్ నాడు భాగస్వాములయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాడు చోటు చేసుకున్న పరిణామాలతో కోదండరాం ను దూరం పెట్టారు. దీంతో 2018 కోదండరాం తెలంగాణ జనసమితిని ఏర్పాటు చేశారు. ఇక నిరుద్యోగుల సమస్యలపైన పలు సందర్భాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. నిరుద్యోగుల ఆందోళనకు మద్దతు ప్రకటించి తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు సహకరించారు. ఇక విద్యావంతుడైన కోదండరాం కు విద్యాశాఖను ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అది కుదరకపోతే టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించాలని కాంగ్రెస్ భావిస్తుందిట. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో నిరుద్యోగులది కీలక పాత్ర. బీఆర్ఎస్ ను ఓడించడంలో నిరుద్యోగులే కారణమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నిరుద్యోగుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా తెలంగాణ ఉద్యమకారుడు కోదండరాంకు ఇవ్వాలని హస్తం యోచిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.